లెట్స్ బిగిన్. యా, ఓకే. ఎవరికి సార్? నరారెడ్డి గారు. నేను వెంకట్, ఎన్టీవీ సార్. మైక్ ఇవ్వండి సార్. కానీ మొన్న వచ్చినటువంటి ప్రతినిధి, ప్రతినిధి టూ. యాక్చువల్లీ ప్రతినిధి టూ సినిమా ఎలక్షన్స్ ముందు రావటం వైసీపీ మీద ఎఫెక్ట్ బాగా పడింది అనిపించింది నాకైతే. మీకేమనిపించింది సార్, మీ సినిమా ఎఫెక్ట్? నాకు తెలియదండి, ఎందుకంటే ఇట్ వాస్ టూ లేట్. రిలీజ్ టూ డేస్ ముందు రిలీజ్ అయింది. అండ్ సినిమా ఎలక్షన్ సినారియోస్ మీద అయితే సంబంధం లేదు. కాకపోతే అది కొంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఉంది. అంటే రెండు రోజులు నేను మార్చేయగలుగుతానంటే 5 ఏళ్ళు మారుస్తూనే ఉండేవాడిని కదండి. సో అప్పటికే జవాబు మారుతారు. అంటే ప్రతి ఇప్పుడు ఉన్నటువంటి స్టార్స్ ఏంటంటే వాళ్ళ సినిమాను ప్రమోట్ చేసుకోవటం కోసం, అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి చూస్తుంటే వాళ్ళు పిఠాపురంలో ఈవెంట్ చేస్తున్న పరిస్థితి ఉంది. మీరు ఎక్కడ చేస్తారా? హిందూపురంలో చేస్తారా? ఒకవేళ ఈవెంట్ చేయాలనుకుంటే లేకపోతే కుప్పంలో చేస్తారా? లేదండి, అంటే ఇప్పుడు నిజంగా యాక్చువల్గా ఈ టీజర్ లాంచ్ వరకే ఆలోచించామండి. ఇంకా వీ డెంట్ థింక్ అబౌట్ దట్. బట్ డెఫినెట్గా ఏంటంటే వీమన్, అంటే హైదరాబాద్తో పాటు ఇటు వరంగల్ కానీ అటు వైజాగ్ కానీ తిరుపతి కానీ ఎవ్రీవేర్ వీమన ప్రమోట్ ద ఫిల్మ్. సో ఎక్కడ ఫీజిబుల్, ఆ టైంకి ఎక్కడ కరెక్ట్గా ఉంటుందో అక్కడ చేస్తాం. ఈ స్టోరీ మీకు చెప్పినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఏజ్ ఎక్కువ చూపించడం, పెట్టడం, పెళ్లి కాలేదు అనే గతంలో వచ్చిన కాన్సెప్ట్స్ ఉన్నాయి, కానీ ఇందులో ఇంకా డిఫరెంట్గా ఏముండబోతుంది? యాక్చువల్గా శ్రీదేవి గారిని పెట్టారు, అంటే ఆల్రెడీ ఆమె మ్యారీడ్, మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్. మేము అసలు ఫస్ట్ చూసినప్పుడు శ్రీదేవి గారు అనుకోలేదు, అలా ఆ ఫీచర్ ఉందని అనుకున్నాం. తర్వాత వచ్చి యాంకర్ గారు చెప్పినప్పుడు అవునా, శ్రీదేవి గారు షాక్ అయ్యాం మేమైతే. అంటే శ్రీదేవి గారిని తీసుకోవడానికి ఏంటి రీజన్ ఏంటి? బాగుంది, ఆయన సర్ప్రైజ్ అంటున్నారు, చాలా బాగుంది. యాక్చువల్గా ఒరిజినల్ ఏజ్ కంటే 6 ఏళ్ళు కోసేయండి. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. సార్ రవి గారు, సార్ మీరు బాణం నుంచి సోలో వరకు, ప్రతి టూ వరకు రకరకాల ఇష్యూస్ బేస్డ్ సినిమాలు చేశారు కొన్ని. యాక్చువల్గా పెళ్ళి అనేది అంతకుమించిన సమస్య చాలామంది అబ్బాయిలకు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో. అయితే ఈ సమస్యని టీజర్ అయి చూస్తుంటే మాకు అసలు పెళ్లి సమస్య కాదు, పెళ్లికి మీరే సమస్య అన్నట్టుంది. అది ఆ 5 రూల్స్ పెట్టడం ఏదైతే ఉందో, ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు కానీ, ఈ సినిమా చేసేటప్పుడు కానీ మీరు ఎలా చేశారు ఈ క్యారెక్టర్ని? ఎందుకంటే కొన్ని డిఫరెంట్ కదా, మీకు ప్రీవియస్ మూవీస్ చాలా పోలుస్తుంటాయి. అవునండి, నాకు పెళ్ళి అవ్వలేదు కదా, సో నాకు కప్పరగా కనెక్ట్ అయ్యాను. అదే క్యారెక్టర్ని ఎలా చేశారు? సో డెఫినెట్గా ఇది చాలా ఒక పెక్యులర్ క్యారెక్టర్ అండి. పొరపాటు నిజంగా ఈ కథలో ఏంటి జరిగితే ముందు అయిపోద్ది ఎవరికైనా. సో కొంచెం క్లిష్టంగానే ఉంటుంది. బట్ నేను ఎంజాయ్ చేశాను, తను ఫస్ట్ ఐడియా చెప్పినప్పటి నుంచి నేను ఎంజాయ్ చేశాను ఈ క్యారెక్టర్. సార్ శ్రీదేవి గారు, మేడం 2002లో ఈశ్వర్లో సినిమాలో ఫస్ట్ టైం మిమ్మల్ని హీరోయిన్ చూసాము, మళ్ళీ దాదాపుగా 22 ఇయర్స్, 22 ఇయర్స్ తర్వాత కూడా మీరు ఇప్పుడు మళ్ళీ హీరోయిన్గా, ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? చాలా సంతోషంగా ఉంది. ఎవరికి సంతోషంగా ఉండదు? చాలా 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 సంతోషంగా ఉంది. బట్ నాకు ఈ సినిమా ఇట్లా డిజైన్ నేను ఆల్రెడీ చెప్పాను, వెంకీ గారు చెప్పినప్పుడు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను టు కమ్ బ్యాక్. ఒక గ్యాప్ తర్వాత ఫిలిమ్స్లో నేను ఇది కమ్బ్యాక్ ఇచ్చాను. సో మళ్ళీ స్క్రీన్ మీద తెలిసినప్పుడు ఇట్లా ఒక మంచి డిజైన్ చేసి ఇట్లా నాకు క్యారెక్టర్ ఇచ్చిన దానికి ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో హోప్ఫుల్లీ అది సినిమాలో బాగా పోర్ట్రే అయి ఉంటుంది. మీరందరూ చూసి చెప్పాలి. కమ్బ్యాక్ రావడం వేరు, హీరోయిన్గా కమ్బ్యాక్ ఇవ్వడం వేరు కదా. మీరు హీరోయిన్గా మళ్ళీ రీఎంట్రీ చెప్పాలి, ఎక్స్పీరియన్స్ ఎలా? ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది, అది డెఫినెట్గా బాగుంటుంది. అండ్ మా ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్ బేసిక్లీ చాలా చాలా మంచి ప్రొడ్యూసర్స్ అండి, నిజంగా చెప్పాలి, ఒట్టిగా చెప్పట్లేదు. చాలా మంచి ప్రొడక్షన్, మంచి డైరెక్షన్ టీమ్. సో ఎవరు ఈ సినిమాలో షూటింగ్ చేసినట్టు ప్రతిరోజు ఒక షూటింగ్ స్పాట్కి వెళ్ళినట్టే ఉండదు. చాలా కూల్గా హ్యాపీగా ఒక ఫ్యామిలీ కలిసి అట్లా ఎంజాయ్ చేస్తాము. మా స్క్రిప్ట్ కూడా అట్లానే, సో త్రూ అవుట్ ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో అది నేను చాలా ఎంజాయ్ చేసి చేశాను. ఇన్ఫ్యాక్ట్ నేను ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్కి ఈ సినిమా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో నేను ఫస్ట్ టైం ఇట్లాంటి ఒక క్యారెక్టర్ పోర్ట్రే చేశాను. సో నాకు చాలా కొత్తగా ఉన్నింది అండ్ బాగా ఎంజాయ్ చేసి చేశాను. శ్రీదేవి గారు, ఇక్కడ స్క్రీన్ మీద అయితే ఫస్ట్ చూస్తుంటే మీరు అని మాత్రం మేము ఎవరూ అనుకోలేదు. సో నేనైతే ఒక సామెత చెప్పాలనిపిస్తుంది. చెప్పండి. చక్కనమ్మ చిక్కిన అందవే అన్నట్లు ఉన్నారు. సీరియస్లీ చాలా బాగున్నారు, అప్పటికంటే కూడా బాగున్నారు. మీరు బేసికల్లీ సెకండ్ ఇన్నింగ్స్ లో నిజంగానే అందరూ అన్నట్లు హీరోయిన్ గా రారు. ఫస్ట్ మీరు హీరోయిన్ అనగానే మీరు ఎలా ఫీల్ అయ్యారు అసలు? అదే కదా, ఏం చెప్పాలి అని. ఆయనకి నాకన్నా ఆయనకే ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంది నిజంగా చెప్పాలంటే. నేను ఐ టేక్ సమ్ టైమ్ అండి, కొంచెం నేను ఆలోచించి చేస్తాను అని చెప్పినప్పుడు కూడా
అస్సలు వెంకీ గారు మా డైరెక్టర్ గారు అయితే వదలలేదు, డెఫినెట్గా చెయ్యాలి, మీరు చేస్తారు మ్యామ్, సూపర్గా ఉంటుంది, ఐ నెవర్ డిసప్పాయింట్ యూ ఇన్ దిస్ ఫిల్మ్ అని అన్నారు. సో ఒక ఫస్ట్ నేను మళ్ళీ సినిమాలు చేయాలి అని, యాక్చువల్లీ ఈ సినిమాని ఫస్ట్ నాకు రిలీజ్ అవుతుంది, మిగతా సినిమాలు చేస్తున్నాను ఇప్పుడు, బట్ స్టిల్ ఫస్ట్ రిలీజ్ ఐ థింక్ ఇదే సినిమా అవుతుంది. సో చాలా హ్యాపీగా ఉన్నింది, యూనో ఫస్ట్ టీజర్ అదే నేను చెప్పినట్టు టీజర్ చూసినప్పుడు కూడా ఇట్ వాజ్ నైస్ టు సీ మై సెల్ఫ్ బ్యాక్. ఇది చాలా మిస్ అయ్యాను డెఫినెట్గా, స్క్రీన్ మీద చూడడం అనేది, టీవీ చాలా మధ్యలో చేసినా ఎప్పుడు చేస్తూ ఉన్నాను, సో గ్యాప్ అనేది నాకు అంత అనిపించలేదు బికాజ్ ఐ వాజ్ ఆల్వేస్ అ పార్ట్ ఆఫ్ ద మీడియా. సో బట్ ఫిలిం బిగ్ స్క్రీన్ మీద చూడడం అనేది ఇట్స్ సంథింగ్ వెరీ నైస్. సో అది చాలా హ్యాపీగా ఉండింది అండ్ ఐమ్ బ్లెస్డ్ అని చెప్పాలండి. సో థ్యాంక్ యూ సో మచ్, మీ అందరూ బాగుందని చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ నరేష్ గారు. నరేష్ గారు చెప్పండి సార్. నో టూ లవ్ స్టోరీస్ ఆర్ ది సేమ్. అవును సార్. మీ ఎక్స్పీరియన్స్తో కరెక్ట్ స్టేట్మెంట్ అంటారా? మీ ఎక్స్పీరియన్స్తో కరెక్ట్ స్టేట్మెంట్ అంటారా? ట్రూ. నో టూ స్టోరీస్ ఆర్ ద సేమ్. ఓకే. నో టూ లవ్ స్టోరీస్ ఆర్ ద సేమ్. బట్ ఈ సినిమా రిలీజ్కి ప్రమోషన్ ఎలా ఉంటే బాగుంటుందంటే, చాలామంది వాళ్ళ లవ్ స్టోరీస్ అందరిని, మీరు కూడా మీ లవ్ స్టోరీస్ అన్నీ కూడా మాకు ఒక వాట్సాప్ పంపిస్తే అప్పుడు సర్వే చేద్దాం అనుకుంటున్నాను. స్టోరీస్ ఉండకపోవచ్చు కదా? స్టోరీస్ అందరికి ఉంటాయండి, చెప్పుకోరు. స్టోరీ ఉండొచ్చు, స్టోరీస్ ఉండకపోవచ్చు, నేను చెప్పుకుంటాను అంతే. ఎనీవే, సో నిజంగా అండి, నో టూ లవ్ స్టోరీస్ ఆర్ ద సేమ్, బట్ ఇలాంటి లవ్ స్టోరీ మాత్రం నాకు తెలిసి, మరి ఇంగ్లీష్లో నాకు తెలియదు కానీ, భారతదేశంలో వరకు ఇంతవరకు వెంకీ యొక్క వైల్డ్ ఒక ఆలోచనలో ఇమాజినేషన్లో పుట్టినటువంటి ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఇది మాత్రం టోటలీ డిఫరెంట్. రోహిత్ గారు, వెంకీ గారు సార్, ఇందాక నుంచి కొసగి అందరూ కూడా ఏదో ఒక చాలా గుట్టుగా పెట్టి ఉంచుతున్నారు, ఏంటో ఇది ఏదో ప్రపంచంలో చూడండి, ఇండియాలో చూడండి, ఇంతవరకు వెండి తెర చూడండి అంటున్నారు, అదేమన్నా కొద్దిగా నేను హింట్ ఇవ్వగలరా? సార్ మీరు ఇంటర్వ్యూ చేయండి సార్ ఆయన్ని. అంతే అంటే కరెక్ట్ క్యాండిడేట్ మీరు ఇంటర్వ్యూ చేయండి, కరెక్ట్. ఒక గంట సేపు ఇంటర్వ్యూ అభివృద్ధి. రోహిత్ గారు, రోహిత్ గారు ఇక్కడ. రోహిత్ గారు, అయితే నాది ఒక క్వశ్చన్, యాక్చువల్లీ మీరు చాలా సాఫ్ట్గా కనిపిస్తారు మూవీస్లో కానీ బయట కానీ, స్టోరీ ఏమో వైల్డ్ అంటున్నారు, ఎట్లా సెట్ అయింది మీకు? అది చూస్తే చెప్పగలుగుతారండి, అంటే పరిస్థితి అది, అది వైల్డ్ అంటే అంటే దానికి ఐ కెన్ నాట్ డిఫైన్. వన్స్ యూ సీ ద ఫిల్మ్ యుల్ అండర్స్టాండ్ వాట్ వీఆర్ ఆల్ టాకింగ్ అబౌట్. సో టీజర్లో ఫైవ్ క్వాలిటీస్ అన్నారు కాబట్టి, పర్సనల్ లైఫ్లో కూడా అవే ఫైవ్ క్వాలిటీసా, ఏంటి అసలు ఇది కామెడీనా లేదంటే? అంటే డెఫినెట్గా ఎవ్రీ వన్ విల్ హ్యావ్ ఒక ప్రీ అసంప్షన్ ఉంటుంది కదండి, సో డెఫినెట్గా హౌ యువర్ లైఫ్ పార్ట్నర్ ఉండాలనేది ఉంటుంది, బట్ ఇది కొంచెం క్లిష్టంగా ఉన్నాయి అంతే. రోహిత్ గారు, నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, బట్ ఇది ఎట్లా తీసుకుంటారో నాకు తెలియదు, బట్ ఓపెన్ అయిపోయి చాలా మందికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో నారా రోహిత్ అంటే చంద్రబాబు గారు సీఎంగా ఉన్న టైంలోనే మూవీస్ చేస్తారు, ఇండస్ట్రీలోకి వస్తారు అనే ఒక టాక్ అయితే ఉంది, దీని మీద చాలా వెబ్సైట్స్ అండ్ ఫిల్మ్ జర్నలిస్టుల కామెంట్ కూడా. సో దీనికి మీరు ఒక క్లారిటీ కావాలి. సో ఫస్ట్ ఐ నీడ్ టు థాంక్ మై ప్రొడ్యూసర్స్ అండి, సంతోష్, గౌతమ్ అండ్ రాకేష్. ఇదేంటంటే గవర్నమెంట్ వస్తుందని తెలుసుకున్నందుకు, సో రోహిత్ గారు, రోహిత్ గారు, రోహిత్ గారు సార్, అవైలబుల్ సార్? ఐఎమ్ గుడ్ అండ్ మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. సార్ రోహిత్ గారు అంటే కనుక కూల్, ఫన్, ఎమోషన్, ఇట్లా చేసినవన్నీ మీ మంచి హిట్లు సోలో దగ్గర నుంచి జోచుతాను అన్నారు. మళ్ళీ మీ కంబ్యాక్కి ఎందుకు ఒక పొలిటికల్ దాంతో రావాల్సి వచ్చింది? అంటే మైండ్ సెట్ అండి, అంటే ఇప్పుడు సమ్మర్లోనే ఏసీలు అమ్ముతారండి, వింటర్లో సేల్ ఉంటుంది. సో పొలిటికల్ సీజన్ కాబట్టి ఆ టైంకి దట్ ఈస్ ద రైట్ ఫిల్మ్ అనిపించింది అంతే. అంటే దానికి పెద్ద క్యాల్కులేషన్లు అన్ని, యాక్చువల్లీ ఈ సినిమాకి ఎక్కువ రోజులు వర్క్ చేసామండి. ఓకే. ప్రీ వర్క్ కానీ విట్ కేర్ అబౌట్ ద కలర్ ప్యాలెట్స్ ఎవ్రీథింగ్ ఆ సినిమాకి, ఇంకా ఏంటంటే ఆ సీజన్ కాబట్టి ఆ టైంలో చేయాల్సి వచ్చింది, బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ డిడ్ంట్ వర్క్. మీ ఫ్రెండ్, బాగా క్లోజ్ ఫ్రెండ్ శౌర్య, మళ్ళీ మీ కాంబినేషన్లో ఎప్పుడైనా మంచి జోచుతాన లాంటి సినిమా ఉండబోతుందా? అవసరాలు గారిని అడుగుతానండి, రాస్తారేమో సీక్వెల్. అవసరాలు గారిని అడుగుతాను, అదే దానికి సీక్వెల్ ఏమైనా రాస్తారేమో. దానికి కూడా మేము కూడా వెయిటింగ్ అలాంటి సినిమా కోసం. డెఫినెట్గా అండి, శౌర్యతో విష్ణుతో ఎనీడే మంచి స్క్రిప్ట్ వస్తే ఖచ్చితంగా చేస్తాను.
భవిష్యత్తులో మిమ్మల్ని ఏదైనా ఒక మంచి పదవిలో చూసే అవకాశం ఉందా మీ నాన్నగారి లెగసీ కంటిన్యూ చేయడానికి? ప్రస్తుతానికి అయితే చేస్తున్నానండి, ఇది ఈ ట్రాక్ వేరు ఆ ట్రాక్ వేరు కదా. సో లెట్స్ సీ అండి, దేర్ ఇస్ లాట్స్ ఆఫ్ టైం. 29కి ఇఫ్ ఎవ్రీథింగ్ పర్మిట్స్ అండ్ టైం పర్మిట్స్ 29కి ప్రిపేర్ అవుతున్నారు. మీరు ప్రిపేర్ చేస్తున్నారు ఆల్రెడీ, ఇంకా 5 ఏళ్ళు ఉందండి. వచ్చే కాదు, ముందు ఈ రిలీజ్ శుక్రవారం అయిపోతే ఒక గండం గడుస్తుంది సినిమా మీద నచ్చి. ఫౌండేషన్ ఫౌండేషన్ ఇవ్వాలి కదా సార్? ఫౌండేషన్ ఆల్రెడీ ఫ్యామిలీ వేస్తారండి, మనం వెళ్ళడమే లేదు. ముందు ఇక్కడ 29 బిల్డింగ్ కట్టేయండి. సో ముందు సినిమా బాగుండాలి సార్. శ్రీదేవి గారు, హాయ్ అండి. I am Babita from Big TV. A big appreciation and a very big congratulations first of all for the coming back to the movies. Chala, thanks. So, aithe ee cinema first story mee daggariki vachinappudu ante mimmalne anukunnanu ani cheppara lekapothe mee daggariki story vachinappudu meeru how excited are you about the story? అంటే నన్నే అనుకున్నారు అని చెప్తారు, అది ఎవరైనా అంతే చెప్తారు కదా. అంటే నన్ను నిజంగా అనుకుని ఆయన స్క్రిప్ట్ రాసి ఉండరు, అది ఇంపాసిబుల్. బట్ దీన్ని నా ముందు వేరెవరినో అడిగారో నాకు తెలీదు. గుడ్ క్వశ్చన్ అండి, ఫస్ట్ ఆయన్ని అడగాలి. ఇంకెవరెవరిని అప్రోచ్ చేసి దాని తర్వాత వచ్చారు మీ దగ్గర నుంచి తెలుసుకున్న తర్వాత ఐల్ ఆస్క్ టు ప్లీజ్ అది కొంచెం అడగండి ఆయన. బట్ అదే నన్ను అడిగినప్పుడు ఐ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ అండి, బికాస్ క్యారెక్టర్ అట్లాంటిది. అండ్ నేను చెప్పినట్టు నాకు చాలా కొత్తగా అనిపించింది, ఇట్ ఇస్ న్యూ డైమెన్షన్, నేనే పర్ఫార్మెన్స్లో చేయడం కానీ ఎవ్రీథింగ్. సో ఐ రియలీ లైక్ వెంకీ డైరెక్టర్ గారు. ఎట్లా అంటే హీస్ యాక్చువల్లీ నిజంగా వెరీ గుడ్. సినిమా చూసినప్పుడు తెలుస్తుంది, ఐమ్ షూర్ టీజర్లోనే ఆ గ్లిమ్స్ కనిపించుంటుంది. ఫస్ట్ ఒక న్యూ డైరెక్టర్ లాగా లేరు, దట్ వాజ్ ఐ మీన్ ఇస్ వెరీ సర్ప్రైజ్డ్. ఎందుకంటే మొత్తం షూటింగ్ అంత కూల్గా హీ హ్యాండిల్డ్ ఇట్ సో వెల్. చాలామంది ఆర్టిస్ట్ మన సెట్ మీద ఉన్నా కూడా అసలు ఒక్కరోజు కూడా హీ డింట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్, బికాస్ ఫస్ట్ టైం డైరెక్టర్స్లో కొంచెం తెలుస్తుంది కదా. బట్ అట్లా ఏమీ లేదు, చాలా బాగా హ్యాండిల్ చేశారు. సో స్క్రిప్ట్ చెప్పినప్పుడు కూడా హీ హ్యాడ్ ఇస్ క్లారిటీ. అండ్ ఆయన ప్రజెంట్ చేసిన విధానం నాకు మొత్తం ఆ లుక్ బుక్ చూపించిన, లేకపోతే కలర్ ప్యాలెట్, ఎవ్రీథింగ్ ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. సో 100% ఐ వాజ్ కాన్ఫిడెంట్ నన్ను బాగా చూపిస్తారు అని. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ టు డూ దిస్ క్యారెక్టర్. థ్యాంక్ యూ. Can you share about this right now? It is very conscious. Basic casting pratidi, it was done with the script. Script lo character ela unte dan batte chesa, including the age meer cheppina age idu kuda, it is according to the script. There is nothing wantedly put ante wanted ga chesindhi em ledhu, ala comeback ani nenu em anukoledhu, but it naturally happened and it happened well, it happened good. Thank you. Naresh garu, hi. వీరాంజనేయ విహారయాత్ర, సామజవర్గం, యు ఆర్ లైక్ క్వర్కీ డాడ్. అండ్ అది ఎందుకు ఆడియన్స్, ఐ ఫీల్ లైక్ ఆడియన్స్ ఇస్ రిమెంబరింగ్ దోస్ రోల్స్ సో వెల్, ఎందుకంటే మీ రియల్ లైఫ్ పర్సనాలిటీతో ఎంతో కొంత మ్యాచ్ అవుతుంది. నాట్ లైక్ మ్యాచ్ అవుతుంది అని కాదు, బట్ ఐ ఫీల్ లైక్ దట్ క్వర్కీనెస్ ఇస్ కామన్. సో ఐ యామ్ బేసికల్లీ క్వర్కీ, దట్స్ వై ఐ యామ్ ఏబుల్ టు డు సో మెనీ రోల్స్. ఆఫ్ కోర్స్ డిఫరెంట్ షేడ్స్ పడుతున్నాయి, వెరీ సీరియస్ రోల్స్ పడుతున్నాయి, ఎంటర్టైన్మెంట్ ఇట్లాంటి రోల్స్, డిఫరెంట్ క్వర్కి డాడ్స్ పడుతున్నాయి. నిజంగా దీనికి నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మన ఫిల్మ్ ఇండస్ట్రీ యంగ్ డైరెక్టర్స్, ఇంక్లూడింగ్ వెంకయ్య నిమ్మలపూడి. నా మీద నమ్మకం, ఇతను చేస్తాడు. ఆ టైటిల్ నవరసరాయ అంటే భయం వేస్తుంది నాకు, ఎందుకంటే మొన్న ఒక డైరెక్టర్ని అడిగాను, మొత్తం చెప్పిన తర్వాత రెండోసారి కలిసి ఈ పాత్ర నేను మొయ్యగలుగుతానని మీరు అనుకుంటున్నారా అని. అంటే ప్రతి సినిమా నాకు ఫస్ట్ సినిమా కౌంట్. సో ఈ సినిమా కూడా ఫస్ట్ సినిమాలాగానే చూశాను ఫస్ట్ రోజు. తర్వాత యాజ్ టైమ్ వెంట్ వి ఎంజాయ్డ్ ఖచ్చితంగా. ఐ ఎనీవే నాకు ఒక పర్టికులర్ జానర్ ఇష్టం లేదు, అన్ని జానర్స్ని ఎక్సెప్ట్ చేస్తాను, నన్ను ఎక్సెప్ట్ చేస్తున్నారు. నేను ఆడియన్స్ థ్యాంక్స్ చెప్తున్నా ఆల్ మై థింగ్. ఐఎమ్ హ్యాపీ టు బీ డార్లింగ్ ఆఫ్ యంగ్ డైరెక్టర్స్. But it's so nice to see you in father roles, sir. Like, thank you. Rohit gar sun role ichina chestanu raavala nara Rohit gar. Hi sir. Hi, chara pleasant undi teaser. Thanks sir. నా క్వశ్చన్ ఏంటంటే, అంటే మీరు 5 ఇయర్స్ నుంచి డైరెక్టర్ గారితో ట్రావెల్ చేస్తున్నా అన్నారు, సో మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్లో ఏమైనా ఇందులో ఇంక్లూడ్ చేశారా సీన్స్, మీ ఇన్పుట్స్ ఎంతవరకు ఉన్నాయి కథ డెవలప్ అయ్యేటప్పుడు? పర్సనల్ ఎక్స్పీరియన్స్లు లేవు కానీ, బట్ సెన్సిబిలిటీస్ అలానే బేసిక్గా కొన్ని కొన్ని క్యారెక్టరిస్టిక్ ట్రైట్స్ ఉంటాయి కదా, సో అవి ఆడు కొన్ని రాసుకున్నాడు దాంతో. సో ఐ వాజ్ ఓకే, అంటే
ఐ డోంట్ నేను బాను అనే సినిమా ఐ వాజ్ నేను 24 అప్పుడు నేను చేశాను, ఇట్ ఇస్ అబౌవ్ మై ఏజ్ యాక్చువల్లీ. బట్ వెన్ ఈ సెట్ దిస్ ఐ వాజ్ ఓకే, ఇలా హెయిర్ క్రంగ్ చేసుకోవాలి ఓపెనింగ్ షాట్ అదే అండి మీద అన్నాడు. ఓకే ఫైన్, మామూలుగా కూడా వేసుకుంటున్నాం కదా పర్లేదు అనుకున్నాను. అంటే కొంతమంది హీరోలు అనేటప్పటికీ ఆ ఏజ్ ని బయట పెట్టరు కదా, దాచుకుంటారు కదా. మీరు ఓపెన్గా కాదండి, వికీపీడియా ఓపెన్ చేస్తే తెలిసిపోతుంది కదా. వెంకటేష్ గారు అందులో తక్కువ వేస్తారంట కొంచెం వికీపీడియా. నాకు ఎక్కువ వేస్తారండి ఎవడో. లేదండి, బేసిక్ గా టైటిల్ పెట్టడానికి అయితే ఒక పర్పస్ ఉంది, అది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. బట్ ఓవరాల్గా కూడా సుందరకాండ అనేది ఇట్స్ మోర్ అబౌట్ ఎఫర్ట్స్. అంటే అందులో పెద్ద విధ్వంసం ఉంటుంది మా దాంట్లో, అంతేం ఉండదు. కానీ ఇట్ ఈస్ జస్ట్ ఏంటంటే అంత వైలెన్స్లో కూడా దేర్ ఇస్ అ బ్యూటిఫుల్ ఎఫర్ట్. హనుమంతుడు చేసిన బ్యూటిఫుల్ ఎఫర్టే సుందరకాండ. సో ఇలా మా సిద్ధార్థ్ చేసిన ఒక బ్యూటిఫుల్ ఎఫర్టే సుందరకాండ. వాళ్ళ పక్కన వెంకీ కూడా జాయిన్ అవుతాడా? హోప్ ఖచ్చితంగా. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఘంటాపథంగా చెప్తున్నాను, ఒక్కొక్క సుందరకాండకి ఒక విలువ ఉంది. ఈ సుందరకాండ ఈ డిఫరెంట్ థాట్ని అందంగా అంత అందంగా చెప్పడమే సుందరకాండ అండి. యూ విల్ అక్సెప్ట్ ఇట్ ఆఫ్టర్ యూ సీ ద ఫిల్మ్. అంతకంటే సంతోష్ గారు, సంతోష్ గారు సార్, సంతోష్ గారు సార్, రోహిత్ గారితో సినిమా తీయడం కోసం సబ్జెక్టివ్ తీతే ఇది దొరికిందా, లేకపోతే సబ్జెక్ట్ దొరికాక దీనికి రోహిత్ గారు సూట్ అవుతారు అనుకున్నారా? ఎందుకంటే మీకు రోహిత్ గారితో బంధుత్వం ఉంది కాబట్టి. రెండు కాదండి, బేసికల్గా ఐ మీన్ యాజ్ యూ నో దట్ నేను అనే కజిన్. సో వెంకీ కూడా లైక్ నాకు 5 ఇయర్స్ నుంచి తెలుసు. సో స్టోరీ డిస్కషన్స్లో చాలా ఉన్నాయి స్టోరీస్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద స్టోరీ అనమాట. సో దీనికి మంచి కమర్షియాలిటీస్ ఉన్నాయి అండ్ ప్రాపర్ సినిమా ఇది, ఐ మీన్ ప్రాపర్ లవ్ స్టోరీ అండ్ మంచి ఎంటర్టైనర్ ఇది. సో ఐ థాట్ ఐ థింక్ దీస్ ఆర్ రైట్ మూవీ అనిపించింది. సో రోహిత్ అన్న కూడా వెన్ హీ డిసైడెడ్ దట్ హీ వాంట్స్ టు డూ ఎ కమ్బ్యాక్ విత్ దిస్ ఫిలిం, నేను ఓకే ఐ థింక్ ఐ షుడ్ బి ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ద జర్నీ అని చెప్పి దెన్ ఇట్స్ అట్ లైక్ దట్. యా, ఒకవేళ రోహిత్ గారు కనుక ఇప్పుడు రెడీ కాను అంటే కనుక ఏం చేసేవారు ఈ సబ్జెక్ట్ని? కాదండి, ఈజ్ పార్ట్ ఆఫ్ సినిమా, హీ హాజ్ అ థియేటర్. ఓకే, పుట్టపర్తిలో ఈజ్ అ పార్ట్ ఆఫ్ సినిమా, చిన్నప్పటి నుంచి సినిమాలోనే పెరిగాడు. సో అండ్ ఈ కథ అప్పటి నుంచి హీస్ బీన్ ట్రావెలింగ్ ఆల్మోస్ట్ 5 ఇయర్స్, లాస్ట్ 10 ఇయర్స్ నుంచి. బట్ ఏంటంటే హీ వాంటెడ్ టు డూ దిస్ ఫిల్మ్, ఐడియా నచ్చి. అప్పటికే ఏంటంటే మీ ఇద్దరం ఫిక్స్ అయిపోయింది సినిమా చేస్తా, సన్ జాయిన్ అయ్యాడు. సో మీ ఇద్దరి దగ్గర ఆయన జాయిన్ అయ్యారు. వెరీ గుడ్. రోహిత్ గారు అవర్యండి, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఇట్స్ గుడ్ టు సీ యూ ఆఫ్టర్ లాంగ్ టైమ్. అంటే 6 ఇయర్స్ ఎందుకని గ్యాప్ తీసుకున్నారు అంటే, మీకు సరైన కథలు రాలేదా, లేకపోతే మీరు చేయకూడదు అనుకున్నారా, బ్రేక్ తీసుకోవాలనుకున్నారా, ఎందుకని చేయలేదు అంటే? ఇప్పుడు ఆమె అడిగినట్టు అది కోయిన్సిడెన్సా? నో, కోయిన్సిడెన్సే అండి. అంటే ఇప్పుడు 2017-18లో నేను చేసిన సినిమాలు నాకు నచ్చలేదు అండి. ఐ వాజ్ లైక్ కమర్షియల్ సినిమాలు చేస్తే వర్కౌట్ అవుతాయనే మైండ్ సెట్లోకి వెళ్ళిపోయి ఐ స్టార్టెడ్ డూయింగ్ చాలా డిఫరెంట్ నాకు నచ్చని వాడితే ఏమో అని చెప్పి చేయడం మొదలెట్టాను. బట్ ఏంటంటే ఆఫ్టర్ దట్ ఐ రియలైజ్ ఏంటంటే తెలియకుండా ఒక లూప్లో పడిపోయాను. సో బ్రేక్ ఇద్దాం అనేది ఇనిషియల్ ఐడియా, బట్ కోవిడ్ అండ్ దెన్ ఇంట్లో చిన్న ఫ్యామిలీ ఇష్యూస్, సో వాటి వల్ల ఇంకొంచెం డిలే అయింది అంతే. ఓకే, శ్రీదేవి గారు, ఇప్పుడు థియేటర్స్కి కూడా జనాలు రావట్లేదు అని అంటున్నారు కదండి, అంటే ఎట్లా తీసుకుంటారు? కొంచెం చిన్న సినిమాలకి రావట్లేదు, ఓన్లీ పెద్ద సినిమాలకే ఓపెనింగ్స్ ఉంటున్నాయి, ఆ తర్వాత మళ్ళీ ఏ సినిమా వచ్చినా కూడా జనాలు రావట్లేదు అని అంటున్నారు కదా ఇప్పుడు? అలా అనేది ఏం లేదండి. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్స్ 3-2 హిందీలో, ద బిగ్గెస్ట్ బాలీవుడ్ స్టార్స్ ఆల్ కంటే ఏంటంటే 3-2 బిగ్గెస్ట్ బిజినెస్. అంటే కంటెంట్ మీద నమ్మకం. సో సినిమా బాగుందంటే ఖచ్చితంగా థియేటర్లకు వస్తారు. సో తెలుగులో మీరు సామాజవర్గం సినిమా తీసుకోండి, అలా ఎన్నో సినిమాలు, బేబీ, ఎవ్రీథింగ్, సినిమా బాగుంటే ఖచ్చితంగా జనాలు థియేటర్కి వస్తారు. అండ్ సినిమాకి పెద్ద చిన్న తేడా తెలియదండి, బాగుందా బాగాలేదా. అంటే ఓటీటీ ఇంపాక్ట్ ఉందంటారా? ఓటీటీలో సినిమా వస్తుందండి 3 వారాల తర్వాత, అలా అని చెప్పి ఈరోజు చూడకుండా ఉండలేం కదా. వెత్తి గారు, నేను ఇందాక అదే చెప్పానండి, మంచి సినిమా తీయడం వేరే, థియేటర్కి ఎక్స్పీరియన్స్ ఇవ్వడం వేరే. అగైన్ ఐమ్ కోటింగ్ సామాజవర్గంలో థియేటర్కి ఎక్స్పీరియన్స్, చిన్న సినిమా అన్నారు కాబట్టి సినిమాకి చిన్న పెద్ద లేదు ఇందాక రోజు చెప్పినట్టు. ఈ సినిమా ఇక్కడ ఐఎమ్ మార్కింగ్ థియేటరికల్ ఎక్స్పీరియన్స్ మీరు రాసుకోండి అని చెప్తున్నాను అంతే. యా శ్రీదేవి గారు, యా మేము ఆల్రెడీ స్క్రీన్ మీద శ్రీదేవి గారిని మిస్ అవుతున్నాం. మీరు ఆఫ్టర్ లాంగ్ టైం ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు, అంటే మీరు కనిపించిన ప్రతిసారి ఒక చరిష్మా కనిపిస్తుంది స్క్రీన్ మీద, అంటే మీరు కంటిన్యూ చేస్తారు తెలుగు ఇండస్ట్రీలో ఇక మీదట ఎట్లా? అఫ్కోర్స్ అండి, చేస్తాను, డెఫినెట్గా కంటిన్యూ చేస్తాను.
అంటే నేను చెప్పినట్టు గ్యాప్ వచ్చింది ఈ సినిమాలో, కానీ ఐ వాజ్ ఆల్వేస్ పార్ట్, కానీ అది నాకు అనిపించలేదు ఎప్పుడు, బికాస్ మొత్తం ఫ్యామిలీయే ఇండస్ట్రీయే కదా. సో సినిమాలోనే ఉన్నట్టే ఎప్పుడు ఒక ఫీలింగ్ ఉండింది, వెళ్ళానని ఆ కాన్సెప్ట్ అనేది లేదు నాకు. బట్ మళ్ళీ ఈ బిగ్ స్క్రీన్లో మళ్ళీ ఫిల్మ్స్ చేసేది చాలా హ్యాపీగా ఉంది. డెఫినెట్గా కంటిన్యూ చేస్తాను, మంచి సినిమాలు చేయాలి, మంచి క్యారెక్టర్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్ పోర్ట్రేట్ చేయాలని ఉంది. సో 100% రోహిత్ గారు ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక అబ్బాయిలు చాలా తికమక పడుతూ ఉంటారు, మీరు అలాంటి పాత్ర చేశారు, ఆ పాత్ర చేసినప్పుడు మీకు ఎలాంటి, అరే రియల్ లైఫ్ ఇలా కూడా ఫేస్ చేస్తారా ఈ ఏజ్లో ఉన్న అబ్బాయిలు, అట్లా ఏమైనా మీకు ఉందా? లేదు, డెఫినెట్గా అండి. ఈ సినిమా చూసి ఈ ఏజ్ బ్రాకెట్లో ఉన్నాడైతే కంగారు పడతాడు. సో అదైతే డెఫినెట్గా ఉంటుంది. సో మీరు అలాగే కంగారు పడుతున్నారు. రోహిత్ గారు, డైరెక్టర్ గారు, ప్రతినిధి 2 హిట్ అయింది కాబట్టి ప్రతినిధి 3 ఏమైనా చేసే అవకాశం ఉందా? 3 ఎక్కడ హిట్ అయిందండి బాబు? నాకు తెలియదు. హిట్ కాలేదా? మంచి ఇంపాక్ట్ అయింది కదా. కాదు, నిజంగా సినిమా వచ్చిందని తెలుసో తెలియదో కూడా తెలియదండి. మీరు అన్నిసార్లు అడిగేసరికి ఒకరే వచ్చిందో సినిమా అనుకుంటున్నారు. అయ్యో టాలీవుడ్ ఇండస్ట్రీ అండ్ మీ స్క్రీన్ ప్రెసెన్స్ చాలా బాగుంది. అండ్ హౌ ఇస్ వర్కింగ్ విత్ హీరో గారు అండ్ స్క్రిప్ట్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ క్వశ్చన్. అండ్ yeah, this is like it's a great start, I would say. The story, I mean, I shot it and I felt like, oh my god, this is so amazing. Like, especially Venki, it's fairy tale, I would say. And it's an honor to be working with such great actors. Like, I have seen them on screen, okay, like especially, and like I feel like it makes you a lot of like it makes you nervous as well, and like they help you out and you learn a lot. And I think they are all so down to earth. Like, you might see them as like big stars, but trust me, they are so kind, so humble. And yeah, it was a great what experience. You like most working with Rohit Garu? Oh, he's so calm, he's so cool, he's just like sitting by himself, not talking to anyone, it's okay. But when he is with what do you say, his gang, he's like laughing and joking around. అంటే ఇందాక మీరు స్పీచ్ స్టార్ట్ చేయక ముందు నుంచే యూ హ్యావ్ ఎ స్పెషల్ బాండ్ విత్ డైరెక్టర్ గారు. అండ్ అంటే ఎవరు మాట్లాడుతున్నా కూడా మీరు వెనకాల జోకులు వేసుకుంటూ యు ఆర్ హ్యావింగ్ సంథింగ్ స్పెషల్ బాండ్. ఏంటి అది? మైక్ లేదు కదండి, అందుకే. యు ఆర్ టీజింగ్ హిమ్ మోర్. ప్రొఫెషనల్ రిలేషన్షిప్ కాకుండా personally I am really connected to the director and the producer and the entire cast and crew team, because that's what they offered me. What you get is what you give, kada. So this particular unit was like a family. That's how, because oka family function lo you're not going to calculate and talk, kada. Ikkada alage anduke when Venki was like talking, though Venki is much younger to me, Venki annani, anduke I was just dragging him, but all said and done, this is such a wonderful experience for me. I mean, like, I'm lucky to be a part of this team, you know, with be the producer Rohit garu or Sridevi garu, whatever. I mean, like, Virthi and everyone, Naresh garu is like we've already done earlier, and it's like become a family now. యాక్చువల్లీ ఆఫ్టర్ 90s తర్వాత మీరు చూస్ చేసుకునే ప్రతి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. ఈవెన్ ఎవ్రీ తెలుగు ఆడియన్స్ వర్ కనెక్టింగ్ సార్ అన్నట్టు, తెలుగు యాక్ట్ చేస్తే తెలుగు ఆడబడచ్చు, తమిళ యాక్ట్ చేస్తే తమిళ ఆడబడచ్చు, పాన్ ఇండియా ఆడబడచ్చు అని ఒక టైటిల్ ఇచ్చారు మీకు. హౌ ఇస్ దట్ ఫీలింగ్? యాక్చువల్లీ ఇట్స్ యాక్చువల్లీ గోయింగ్ టు స్టిక్ టు మీ అనుకుంటాను. ఐఎమ్ యాక్చువల్లీ ఫీలింగ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. లైక్ హౌ శ్రీదేవి సెడ్, లైక్ వెన్ యూ కమ్ బ్యాక్ యూ గెట్ ద సేమ్ కైండ్ ఆఫ్ అ పాజిటివ్ రెస్పాన్స్ and you have a lot of respect and you have a great welcome. Ante I'm blessed, I would say. It's like it's God's grace and I'm so blessed to be here on this stage with the team. Sridevi, Rohit garu, meer lead actors anagane meer emana surprise ayyara ledha wrong number ku phone chesadu emo anukunnara? ఏంటండి ఇది, రాంగ్ నెంబర్ కి ఎందుకు చేస్తారండి? అంటే మీరు ఆఫ్టర్ లాంగ్ టైం కదా, లాంగ్ టైం కమ్ బ్యాక్ కదా, చాలా 5-6 ఇయర్స్ అయ్యింది కదా, ఇంకా ఎక్కువనే అయింది సినిమా చేసి. బట్
యాక్చువల్లీ అడిగినప్పుడు నేను ఆల్రెడీ వేరే సినిమా కమిట్ అయిపోయాను, మళ్ళీ స్టార్ట్ చేసేసాను యాక్టింగ్ అనేది సెకండ్ ఇన్నింగ్స్ మీరు అన్నట్టు. బట్ అడిగినప్పుడు నేను షాక్ ఏం అవ్వలేదు, మీరెందుకంటే ఇప్పుడు షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు, బట్ షాక్ అనేది చెప్పలేను కానీ, బట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే ఈ నిజంగానే ఈ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది, సో చాలా ఇంట్రెస్ట్తో పర్సనల్గా చాలా హ్యాపీగా చేశాను ఈ సినిమా. సో అండ్ ద వే నేను చెప్పినట్టు ఆయన పోర్ట్రేట్ చేసిన ఫోన్లో చెప్పినప్పుడు జిస్ట్ కానీ ఫుల్ నరేషన్ నాకు ఇచ్చినప్పుడు డెఫినెట్గా ఈ సినిమాలో ఐ షుడ్ బీ అ పార్ట్ ఆఫ్ ఇట్ అని అనిపించింది. ఎందుకంటే అంత డీటెయిల్ కేర్ తీసుకున్నారు ప్రతి నా ఒక్క క్యారెక్టర్ గురించి కాదు, ఆయన అంత యూనో అది ఒక డైరెక్టర్ అట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు తెలిసిపోతుంది డెఫినెట్గా ఈ ఫిల్మ్ ఒక మంచి ప్రాజెక్ట్గా వస్తుంది అనేది. సో ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ టు డూ దిస్ క్యారెక్టర్. అభినవ్ గారు, అభినవ్ గారు ఈశ్వర్ సినిమా అండ్ అభినవ్ గారు ప్రభాస్ గారి ఫస్ట్ హీరోయిన్ మీరే. అవునండి, ప్రభాస్ గారు ప్యాన్ ఇండియా స్టార్, మళ్ళీ ఒకసారి ఆయనతో యాక్ట్ చేయాల్సి వస్తే ఎలాంటి క్యారెక్టర్ కోరుకుంటారు, ఏంటి ప్రభాస్ గారి గురించి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? రెండు, ప్రభాస్ గారు ఈజ్ అ డార్లింగ్, అందరూ పిలిచేదే ఇప్పుడు కాదు ఫస్ట్ ఫిల్మ్ నుంచే. సో ఈశ్వర్లో మా జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా ఆయన అలానే ఉన్నారు, కొంచెం కూడా మారలేదు. సో వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. డెఫినెట్గా మళ్ళీ మేము కలిసి చేస్తే చాలా బాగుంటుంది, ఐ వుడ్ లవ్ టు డూ ఎనీథింగ్. అది ఒక మంచి సినిమా ఎట్లాంటి క్యారెక్టర్ డిజైన్ అవుతుందో డెఫినెట్గా చేయాలని. మళ్ళీ ఈశ్వర్ రీ రిలీజ్ అవుతుంది ఆయన బర్త్డేకి, సో ఐమ్ వెరీ ఎక్సైటెడ్ దానికి టు సీ ఈశ్వర్ అగైన్ ఆన్ స్క్రీన్. అభినవ్ గారు, మాకే క్వశ్చన్ లేదు సార్, రిక్వెస్ట్ ఉంది చెప్పు. ఈ కామెడీ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. వీళ్ళని ఎక్కువ సినిమాలు చేయండి అని మా కోరిక. షూర్, తప్పకుండా తప్పకుండా. ఎందుకంటే మీరు చాలా రేర్గా చేస్తుంటారు, చేసిన పాత్రలు క్లిక్ అవుతుంటాయి. రేర్ ఏం లేదు. షూర్, నో వై నాట్, నో ఐ విల్, ఐ విల్. సో ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్. మీ కమల్ హాసన్ అన్నది మాత్రం అది థ్యాంక్ యూ, సోషల్ మీడియా ట్రెండింగ్ అది, అప్పటికి ఎవర్ ట్రెండింగ్ అది. థ్యాంక్ యూ. సో మీరు కొంచెం ఎక్కువ సినిమాలు చేయండి, అదే మా రిక్వెస్ట్. చేస్తా చేస్తా సార్. నా దగ్గర క్వశ్చన్ ఉందండి అభినవ్ కమలాషన్ గారు. చెప్పండి. వెంకీ గారు మీకు స్టోరీ నెరేట్ చేయడానికి వచ్చినప్పుడు సిద్ధార్థ్ ఫ్రెండ్గా చేయమంటే సిద్ధార్థ్ క్యారెక్టర్ మీరే చేస్తానని చెప్పి వెంకీ గారిని చాలాసేపు ఇచ్చేసారంట కదా, దాని గురించి ఏం చెప్తారా? నేను యాక్చువల్లీ సిద్ధార్థ్ గారి క్యారెక్టర్ చేద్దాం అనుకున్నా అండ్ హీరోయిన్ క్యారెక్టర్ కూడా చేద్దాం అనుకున్నా. ఐ థాట్ దట్ వాజ్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్, ఇట్లాంటి షేడ్ ఒకసారి బాగుంటుంది కదా అని అట్లా కూడా చేద్దాం అనుకున్నా. సార్ డైరెక్టర్ గారు, సార్ డైరెక్టర్ గారు చెప్పండి. యాక్చువల్గా ఇంతకుముందు నరేష్ గారు చెప్పినట్టు చాలా మంది మీ టీం అని చెప్పినట్టు ఏంటంటే వైల్డ్ స్టోరీ అని చెప్తున్నారు కదా, అలాంటి వైల్డ్ స్టోరీ మామూలు రావాలంటే బయటకు రావాలంటే కొంచెం కష్టం. మీరు ఎంతమంది వరకు ఎంతమందికి చెప్పిన తర్వాత ఈ వైల్డ్ అన్న వర్డ్ నేనే ఫస్ట్ యూస్ చేశానండి, అండ్ ఐఎమ్ సారీ ఫర్ దాట్. ఇట్స్ జస్ట్ అ వైల్డ్ ఇమాజినేషన్, వైల్డ్ స్టోరీ కాదు, ఇమాజినేషన్ ఇస్ వైల్డ్. ఇది వేరెక్కడో వెళ్ళిపోతున్నట్టు ఉంది. యాక్చువల్లీ వాసుకి గారు, అభినవ్ గారు, దే హ్యావ్ అ గ్రేట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ పర్సనలీ. సో మీరు స్టోరీ రాసుకుంటున్నప్పుడే వాసుకి గారు, అభినవ్ గారు అని అనుకున్నారా? దాట్స్ వాట్ ఐ జస్ట్ వాంట్ టు నో. బేసిక్ గా ఏమండి, నేను స్టోరీ ఎప్పుడు ఎవరిని అనుకుని రాయను. ఐ జస్ట్ రైట్ ద స్టోరీ అండ్ దెన్ వాళ్ళకి ఎవరు సూట్ అవుతారు అనుకున్నాను, అండ్ లక్కీలీ ఐ ఫౌండ్ దీస్ పీపుల్ అంతే. సో ఎవరిని అనుకుని అయితే స్టోరీ రాయలేదండి. యా వెంకటేష్ గారు, ఒక్క రోహిత్ గారిని తప్ప, ఎందుకంటే ఐ బీన్ ట్రావెలింగ్ విత్ హిమ్ సిన్స్ 5 ఇయర్స్. సో ఆయన క్యారెక్టర్ ట్రేట్స్ కూడా ఉంటాయి సినిమాలో పక్క. యా థ్యాంక్ యూ సో మచ్. యా హాయ్ బ్రో. అండ్ టైటిల్ గ్లిమ్స్ లోపుడు యూ హ్యావ్ షోన్ సమ్ మూవీస్ ఇమేజెస్ లైక్ మురారి, ఖుషి అండ్ ఏమై చేసావే గీతాంజలి. అక్కడ అందరికి ఒకటే ప్యూర్ లవ్ స్టోరీ విత్ ఓన్లీ వన్ ఉమెన్, ఇక్కడ యు ఆర్ యూజింగ్ 2 ఉమెన్స్. వాట్స్ ద స్టోరీ ఇన్ ఇట్? అంటే మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి టీజర్ లాంచ్ చేసి ఇలా ఇద్దరిని చూపిస్తున్నారా లేకపోతే ఏంటి? యాక్చువల్గా క్యాప్షన్ దానికే పెట్టాడు, నో ప్యూర్ లవ్ స్టోరీస్ ఆర్ ద సేమ్. యా అంటే టైటిల్లో ఏమో మొత్తం ప్యూర్ లవ్ స్టోరీస్ విత్ వన్ ఉమెన్ అని చూపించారు కాబట్టి. బట్ అందుకే బేసిక్గా ఏంటంటే మాకు సోలోలో నారా రోహిత్ గారు గుర్తొచ్చారేమో అనుకున్నాము, బట్ హియర్ కంప్లీట్ బేసిక్గా. దెర్ ఆర్ ఆల్వేస్ లవ్ స్టోరీస్, నేనైతే నాకు చాలా ఉన్నాయి, అంటే వన్ సైడెడ్ అనుకో బట్ స్టిల్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో దెర్ నెవర్ వన్ లవ్ స్టోరీ ఫర్ ఎనీబడీ అని నేను అనుకుంటున్నా. అండ్ నేను ప్రేమించినట్టు నువ్వు ప్రేమించలేవు, నువ్వు ప్రేమించినట్టు వేరే వాళ్ళు ప్రేమించలేరు. సో బేసిక్గా నో 2 లవ్ స్టోరీస్ అదే సేమ్. ఎందుకంటే మా సిద్ధార్థ్ ప్రేమించినట్టు ఇంకో క్యారెక్టర్ ప్రేమించలేదు. సో దట్స్ వై దిస్ 2 నో 2 లవ్ స్టోరీస్ ఆర్ సేమ్, బికాస్
అంటే ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు ఒక హీరోయిన్, అలా నేను ఆలోచించలేదు బ్రో. ఆ మురారి ఇవన్నీ ఎందుకు చూపించామంటే దే ఈజీలీ కనెక్ట్ టు ద ఆడియన్స్. ఇంకా అలాంటి క్లాసిక్ ఎగ్జాంపుల్స్ చెప్తే ఈజీగా అర్థమైపోదు కదా అందులో ఎలా ఎలా లవ్ చేసుకున్నారు ఏంటి అని. సో దానివల్ల ఐ టుక్ ద రిఫరెన్స్. కానీ ఒక్క అమ్మాయి ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు అది ఏం లేదు బ్రో. వన్ లాస్ట్ అండి, ఐ యామ్ అంజలి ఫ్రమ్ టిఎఫ్పిసి. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే టీజర్ అయితే చాలా బాగుంది, కమ్ బ్యాక్. సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఇప్పటి వరకు మీరు మాకు చాలా పాజిటివ్ క్యారెక్టర్స్ అండ్ పక్కాగా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండాలి అన్న, ఒక సిస్టర్ ఉండాలన్న, ఇలాంటి అమ్మాయి ఉండాలన్న క్యారెక్టర్లు కనిపించారు. ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా మిమ్మల్ని మేము నెగటివ్ క్యారెక్టర్స్ కానీ యాంటోగనిస్ట్ క్యారెక్టర్స్లో కానీ చూసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? వై నాట్ అండి, బాగుంటుందేమో. యాక్చువల్లీ చాలామంది అంటారు అది సూట్ అవ్వదు నా ఫేస్కి చాలా. ఇన్ఫ్యాక్ట్ ఈషో టైం నిన్న ఇష్టపడ్డాను అంతా చాలామంది వచ్చి చెప్తారు మీరు ఏడిస్తే చాలా బాగున్నారండి అని. ఇదేంటండి నేను ఏడిస్తే మీకు బాగుందా అని అన్నట్టు అనిపించేది. బట్ అది అట్లా ఆ ఫేస్ ఆ క్యారెక్టర్స్ కానీ అట్లా చేసింది. బట్ డెఫినెట్లీ యాజ్ అన్ యాక్టర్ మనం అన్ని షేడ్స్ ట్రై చేయాలి, డిఫరెంట్ క్యారెక్టర్స్ పోర్ట్రేట్ చేయాలని ఉంది. అండ్ నాకు ఒక మంచి డైరెక్టర్ అట్లాంటి ఒక స్క్రిప్ట్ నా దగ్గర నుంచి అట్లా డిఫరెంట్ రోల్ ఉంటే ఐ వుడ్ లవ్ టు ట్రై అండి. అండ్ వన్ మోర్ క్వశ్చన్, సో రీసెంట్ టైంలో చాలా మంది యంగ్ హీరోస్ కూడా వచ్చారు కాబట్టి మీరు మళ్ళీ కమ్బ్యాక్ యాజ్ హీరోయిన్గా ఇస్తున్నారు కాబట్టి ఈ లేటెస్ట్ ట్రెండ్లోను ఈ రోజులో ఎవరికి హీరోయిన్గా చేయాలని ఉంది? నారాయణ గారి పేరు అయితే చెప్పకూడదు, ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి. ఇది బాగుంది కదా, ఇలా కూర్చుని ఎవరిని హీరోగా సెలెక్ట్ చేద్దాం అని నేను. అదైతే బాగుంది కానీ ప్రాక్టికల్గా అది కాదు. ఫేవరెట్ వన్ చెప్పండి కొన్ని లేటెస్ట్ ట్రెండ్. అట్లా ఫేవరెట్ ఒక్కరిని కాదండి, ఒక్కొక్క సినిమా ఇప్పుడు ఎలా అంటే ఫిలిం ఇస్ ద హీరో ఆఫ్ ద మూవీ. ఇప్పుడు ఉన్న ట్రెండ్ అండి ఫిలిం ఇస్ ద హీరో. సో హీరో కోసం మనం ఫిలిం చూడడం కానీ ఆ మూవీలో వాళ్ళు ఏం ప్లే చేస్తున్నారు, ఎవరు ప్లే చేస్తే బాగుంటుంది అనేది చూడాలి. సో డిపెండ్స్ ఆన్ ద క్యారెక్టర్, డిపెండ్స్ ఆన్ ద ఫిలిం. సో డెఫినెట్గా అందరూ ఇన్ ట్రెండ్ కాదు, పాత హీరోస్ అని కాదు, అట్లా కాదు. మంచి సినిమాలు చేయాలి అండ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేయాలి. అభినవ్ గారు, ఓకే డన్. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్ అండి. సో ఫస్ట్ హీరో అయినా ఫస్ట్ హీరోయిన్ అయినా ఏ యాక్టర్కైనా ఆర్టిస్ట్కైనా వెరీ స్పెషల్. సో ప్రభాస్ గారితో ఫస్ట్ మూవీ మీది కాబట్టి ఆయనది చాలా మూవీస్ వచ్చాయి, విచ్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్ అండ్ ఈ సినిమా నేను ప్రభాస్తో చేస్తే బాగుండేదే అని అనుకున్న మూవీ ఏదైనా ఉందా? అంటే డెఫినెట్గా నా ఫేవరెట్ ఈశ్వరే అండి, అది ఒప్పుకోను, ఇంకే సినిమా చెప్పలేను. ఈశ్వరే ఫస్ట్ ఇస్ ఆల్వేస్ ద బెస్ట్ అంటారు కదా, ఇద్దరికి అది ఫస్ట్ సినిమా. సో దాట్స్ వెరీ క్లోజ్ టు అవర్ హార్ట్ అండ్ హీస్ ప్లేడ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ అండ్ ఇప్పుడు కూడా చాలా డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు. సో దాట్స్ అ వెరీ గుడ్ థింగ్ అండ్ ఐమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అయితే యాక్చువల్లీ మీ ఈ టీజర్ లో చూస్తే మీ షేడ్స్ ఏం కనిపించలే మాకు, సినిమాలో ఎట్లుంటాయి? రియలీ నేను సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ దెర్ ఆర్ లాడ్ ఆఫ్ క్యారెక్టర్స్ సినిమాలో, అందరికీ ఏదో ఒక పర్పస్ లేనిదే లేదు. అలాగే అందుకే బాగా రాసుకున్నాడు వెంకీ. నేను అందుకే ఫస్ట్ నాకు కాల్ చేసినప్పుడు అయ్యే వెంకటేష్ అట్ట డైరెక్టర్ ఎవరో వి వాంట్ టు మీట్ స్టోరీ అయిన తర్వాత వెంకీ అన్న అని ఇట్లా ఇంతమంది పెట్టినట్టు. సో అట్లా ఇట్స్ అ గుడ్ క్యారెక్టర్, ఇట్స్ అ గుడ్ సపోర్టింగ్ రోల్. ఐ రియలీ ఎంజాయిడ్ వెన్ హీ టోల్డ్ మీ ద స్టోరీ. నేను చెప్పినట్టు స్టోరీ కోసం ఉన్నాను నేను ఈ సినిమాలో. I really have that faith on it. So my question is to Rohit and hi, this is Dheeraj from Filmy Focus. Hi. So me deliberate ga oka 6 years gap iskunna ani cheppes meere mention chesaru, but during a good time period you are a face of mid range concept films. Koncham gap iskunna tarvata malli mee unikini meere chart kolsin paristhi ledante koncham danne existence anedi koncham proud ga cheppukovalsina situation vachindi. So how do you feel about that? See, even if you are continuously running and successful on na sir, again the next Friday you need to prove yourself. It's very simple. So work a Friday bonte you're back, or Friday balakpati you're out. So it is like, it is a very tough race, but you're fighting with yourself. No vere sinmal tho kaadu neetho nu poti vartnu, you should better yourself. But it's been a lot of Fridays. Yeah, it's been a lot of Fridays, but there is a lot of Fridays more. So and రోహిత్ భయ్య అందరు ఇట్లా కంబ్యాక్ అంటున్నారు కదా, మీరు ఎక్కడైనా ఇట్లా అంటారేమో అని వెయిట్ చేస్తున్నాను. గ్యాప్ ఇవ్వలేదు వచ్చింది, ఎందుకంటే యాక్చువల్ స్టోరీ అదే కదా. అండ్ మీరు లైక్ దేర్ ఆర్ మెనీ పొలిటికల్ ఎఫిలియేటెడ్ ఫ్యామిలీస్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ మీరు వన్ ఆఫ్ ద, బట్ కంపేర్డ్ టు అదర్ పొలిటికల్ ఎఫిలియేటెడ్ ఫ్యామిలీస్ ఫ్రమ్ హీరోస్ అయ్యి ఉండొచ్చు లేదా యాక్టర్స్ అయ్యి ఉండొచ్చు, యు ఆర్ ద ఓన్లీ పర్సన్ కొంచెం యాక్టివ్గా లేదంటే
దాన్ని స్పందించడం కానీ ప్రతిస్పందించడం కానీ కొంచెం మీరు యాక్టివ్గా ఉంటారు. సో దాని ఎఫెక్ట్ అనేది ఎంతవరకు మీ కెరీర్ మీద లేదంటే మీ పర్సనల్ లైఫ్ మీద పడిందని మీరు అనుకుంటున్నారు? సి డెఫినెట్లీ ఐ కెన్ నెవర్ సి ఐ కమ్ ఫ్రమ్ అ పొలిటికల్ ఫ్యామిలీ ఇన్ టు ఫిల్మ్స్. సో నేను సినిమాల నుంచి బికాస్ లైక్ దట్ ఈస్ లైక్ మై ఫ్యామిలీస్ లెగసీ అండ్ ఫ్యామిలీ అక్కడ ఉన్నారు. ఇప్పుడు ద కామెంట్స్ విచ్ ఐ సీ ఇన్ మై సెక్షన్ బికాస్ సమ్ వన్ ర్యాండమ్లీ పుట్టప్ పోస్ట్ చేయింగ్ ఏంటంటే గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇలా సినిమాలు చేస్తాను ఇవి సమ్మన్ పుట్ట ర్యాండమ్ పోస్ట్ అండ్ నౌ ఎవ్రీ వన్ రైట్స్ ఇట్. సి ఈవెన్ ఐ కెన్ జస్ట్ గివ్ అ కౌంటర్ బట్ దెర్ ఇస్ నో పాయింట్ ఈవెన్ ఐఎమ్ ఆల్సో బిహేవింగ్ లైక్ దెమ్. సో ఐ ట్రై టు ఇగ్నోర్ ఇట్ అండ్ ఐ జస్ట్ ట్రై టు నా సినిమాలు చూడడానికి వచ్చి నన్ను ఇష్టపడే వాళ్ళ కోసం నా మంచి సినిమాలు చేద్దాం అనుకుంటున్నాను. సో డెఫినెట్గా దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫిల్మ్స్ అండ్ 100% అందరికీ నచ్చేస్తే నేను దేవుణ్ణి అవుతాను. సో నాకు వద్దది ఐ విల్ బి ఎ నార్మల్ పర్సన్ అండ్ లెట్ మై ఫిల్మ్స్ ఎంటర్టైన్ పీపుల్ మోర్. సో గ్లాడ్ ఫర్ ఇట్ శ్రీదేవి గారు. సో మీ డెబ్యూ ఫిల్మ్ నాట్ ఏ డెబ్యూ యాక్చువల్లీ రుక్మిణి తర్వాత ఈశ్వర్ వచ్చింది. ఎస్ అండ్ దట్ సేమ్ ఈశ్వర్ ఈస్ గోయింగ్ టు రీ రిలీజ్ ఆన్ అక్టోబర్ ఇన్ ఆన్ ద కృష్ణ ప్రభాస్ బర్త్డే. లైక్ వాట్ ఇస్ యువర్ రియాక్షన్ ఆన్ ఇట్? లైక్ మీ సెకండ్ ఇన్నింగ్స్ అనేది సుందరకాండ అండ్ యువర్ ఫస్ట్ డెబ్యూ యాజ్ అ హీరోయిన్ ఇన్ తెలుగు ఇస్ రీ రిలీజింగ్ డ్యూరింగ్ ద సేమ్ టైమ్ పీరియడ్, లైక్ హౌ ఇస్ ఇట్ ఫీలింగ్? అదే అండి, అన్నీ ఒక టైం అని అంటారు ఎవరికైనా, ఇట్స్ జస్ట్ అ టైం. సో మంచి టైం కలిసి అన్నీ వస్తే అన్నీ ఒక్కొక్కటిగా ఇట్ ఫాల్ ఇన్ ప్లేస్ అని చెప్తారు. సో దట్స్ హౌ ఐ థింక్ ఐ ఫీల్. సో ఫస్ట్ యాక్చువల్లీ ఈశ్వరే రీ రిలీజ్ అవుతుంది అక్టోబర్ 23. సో ఫస్ట్ అదే మళ్ళీ స్క్రీన్లో ఐ విల్ బి కమింగ్ బ్యాక్ 2024లో. సో ఆఫ్టర్ దట్ మా సినిమా కూడా రిలీజ్ అయిపోతుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ రుక్మిణి వాజ్ నాట్ మై ఫస్ట్ ఫిల్మ్, అది చైల్డ్ ఆర్టిస్ట్గా చేసింది. దాని ముందు నేను తమిళ్లో చాలా సినిమాలు 5 ఏళ్ళ నుంచి చైల్డ్ ఆర్టిస్ట్గానే చేశాను. సో యాజ్ అ హీరోయిన్ ఈశ్వర్ వాజ్ మై ఫస్ట్ రిలీజ్. సూపర్ హ్యాపీ అండి, థ్యాంక్ యూ సో మచ్. సార్ నరేష్ గారు, మీరు జెన్యున్ ఆన్సర్ చెప్పాలి సార్. ఎస్ సార్, ఎస్ సార్. అంటే ఇప్పటిదాకా నేను చెప్పింది సార్, అంటే అంటే ఈ సినిమాకి రిలేటెడ్ అండ్ పర్సనల్ కూడా సార్. చాలామంది ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు పెళ్ళిళ్ళు కాలేదు, ఇంకా మాకు పెళ్ళిళ్ళు కాలేదనే ఇదిలో పాపం అవుతుంటారు కదా సార్. అంటే మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్తో పెళ్ళి అనేది హ్యాపీయా కాకుండా ఉంటేనే బెటరా? అంటే ఇప్పుడు ఒకటేంటంటే, ఇప్పుడు తరం అసలు పెళ్ళి వద్దని, ఇంత ముందు తరాలు మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని. ఎందుకోసం ఇది? హ్యాపీగా ఉండడానికే కదా బేసిక్గా. కాబట్టి ఈ మధ్యలో నేను అంతే. Okay, on that note, let's wrap this media conversation. Thank you so much. Sir, chapan. Vintesh garu. Sir, chapan. అంటే సుందరకాండ టైటిల్ దొరకడం, వెంకటేష్ గారు ఆ సినిమా చేయడం, అదే వెంకటేష్ గారు ఈ సినిమాను డైరెక్ట్ చేయడం అనేది, సో చాలా మీకు అసలు ఏ నక్షత్రం ఇది, ఆ నక్షత్రం కలిసిందా ఏంటి? అది మూల అయితే కాదు సార్, కొంచెం లాంగ్ టైం, ఒక 10 మినిట్స్ అయినా హ్యాపీగా ఉండగలుగుతా. రోహిత్ గారు, అంటే మీది ఏ నక్షత్రం? స్వాతి అండి. స్వాతి నక్షత్రం. మరి మూల నక్షత్రంకి వెళ్ళి ఈ సినిమా రావడం అనేది, సో మీ క్యారెక్టర్ సో ఎంతవరకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతూ వాళ్ళ నక్షత్రాలను గుర్తు చేస్తూ ఎంటర్టైన్ అవుతుంది? అంత చేతకాల సినిమా కాదండి అది. నా జాతకం తెలియదు అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ లవ్లీ ఇంటరాక్షన్ విత్ ద టీమ్ అండ్ మీడియా. థ్యాంక్ యూ.